ఒకసారి కాలినడకన తిరుమలకు వెళ్తున్నారు గోవింద గోవింద అను పరమాచార్య అప్పటికే స్వామివారి చూపు మందగించింది స్వామి గోవింద గోవింద శిష్యుడు అక్కడి నుండి గోవింద గోవింద అంటూ ఉండేవాడు గోవింద నామస్మరణతో తిరుమల కొండలు మారుమోగాయి ప్రతి విషయంలోనూ భగవంతుణ్ణి స్మరించాలి అనేది వారి ఉద్దేశం మనకి శ్రమ తెలియకుండానే నడిపించి ఎటువంటి ప్రచారం లేకుండానే మనచే కృతజ్ఞత నమస్కరింపజేసి మనకి మానసిక స్థైర్యం కలిగించి పురోగతిని చూపుతారు ఆ కోవకు చెంది అటువంటి అనుభూతి అనేక మంది పండితులకు విద్యార్థికులకు శిష్యులకు సామాన్యులకు కూడా అందించిన ఉన్నతులు దార్శనికులు ఆచార్యులు నడిచే దేవంగా ప్రశంసలందుకున్నా లేక నడియాడు బ్రహ్మ పదార్థంగా కొనియాడబడిన అరవై ఎనిమిదవ కంచి కామకోటి పీఠాధిపతి పరమాచార్యులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి